Hi viewers, welcome to Rajesh Lekkalu. Today our topic is greatest common divisors. ఇది వచ్చేసి మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్ ఫౌండేషన్లో ఉంటుందండి. మనకు ఫస్ట్ టాపిక్ ఫస్ట్ యూనిట్లో వచ్చేసేది గ్రేటెస్ట్ కామన్ డివైజర్స్. ఆల్రెడీ మీరు స్కూల్ డేస్లో నేర్చుకుని ఉంటారు. సో మనకేంటంటే ఇది ప్రోగ్రామింగ్కి యూజ్ అవుతుంది. ఇది సిఎస్ఎం వాళ్ళకి, అంటే ఏఐఎంఎల్ వాళ్ళు, ఏఎంఎల్ వాళ్ళకి కొంచెం దీనికి ప్రోగ్రామ్లో యూజింగ్ ఉంటుంది కాబట్టి మనకి సిలబస్లో, మ్యాథమెటిక్స్ సిలబస్లో ఇది ఇచ్చారండి. ఈ ఎంఎస్ఎఫ్ దాంట్లో ఇచ్చారు. సో కాబట్టి దీంట్లో ఫస్ట్ టాపిక్ మనం డెఫినేషన్ కనుక చూసుకున్నట్టయితే, ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్స్. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, కామన్ డివైజర్స్ అన్నాడు. ఏంటిది, దాంట్లో మనకి ఏం కావాలి, గ్రేటెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏ అండ్ బి దట్ ఆర్ నాట్ బోత్ జీరోస్ ఈజ్ ద లార్జెస్ట్ ఇంటీజర్ విచ్ డివైడ్స్ బోత్ ఏ అండ్ బి. ద జీసీడీ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ రిటర్న్ యాజ్ ఏ కామా బి. ఓకే, మీకు ఈ డెఫినేషన్ కనుక ఏమైనా డౌట్ఫుల్గా ఉందంటే నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్లో ఒక టూ నెంబర్స్ తీసుకున్నాం, ఏ ఒక నెంబర్ బి ఒక నెంబర్ తీసుకున్నాం. అయితే వాటి కామన్గా డివైడ్ చేసేది ఏ నెంబర్ డివైడ్ చేస్తుంది, ఆ డివైడ్ ఎన్ని నెంబర్లు డివైడ్ చేస్తే దాంట్లో పెద్ద నెంబర్ ఏంటిది అనేది మనం చూసుకోవాలి. అదే గ్రేటెస్ట్ అన్నాడు కదా. సో ఇప్పుడు ఒకసారి నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, చూడండమ్మా. ఎగ్జాంపుల్ 24 ఫర్ సపోజ్, ఏంటిది కామన్ డివైజర్స్, ఆఫ్ 24 అండ్ 84 తీసుకుంటాం. ఈ 24 అండ్ 84కి ఏమేమి డివైడ్ అయితే అండి, ఫస్ట్ 1 ప్లస్ ఆర్ మైనస్ 1 తోటి మనం వీటిని డివైడ్ చేస్తాం. 1తో 24 అవుతుంది, 84 కూడా డివైడ్. నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ 2, 2తో డివిజబుల్ అవుతుంది కదా. నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ 3, 3తో డివిజబుల్ అవుతున్నాయి కదా ఇవి. నెక్స్ట్ 4తో కూడా డివిజబుల్ అవుతాయి. నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ 6, నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ 12. ఏంటండి ఇది ప్లస్ ఆర్ మైనస్ 12. బట్ కాకపోతే ప్లస్ ఆర్ మైనస్ అని ఎందుకు ఇస్తున్నాడే, మనం మైనస్లో ఉన్నప్పుడు కూడా మనం మైనస్ నెంబర్తో అయినా కూడా డివిజబుల్ చేయవచ్చు. ఆల్మోస్ట్ మనం పాజిటివ్ తీసుకుంటాం, కాకపోతే అంటే సమ్ టైమ్స్ మనకి మైనస్ తోటి ఉన్నప్పుడు మరి మైనస్తో కూడా డివిజబుల్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి నేను ప్లస్ ఆర్ మైనస్ అని రెండు తీసుకున్నాను. ఓకే, హెన్స్ ఏంటండి, ఏ అంటే ఎంత, 24, 84. దీంట్లో గ్రేటెస్ట్ ఉన్నది ఏంటండి 12. వెయిట్లో మనం తీసుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటమ్మా నెక్స్ట్ ఎగ్జాంపుల్, 15, 81. ఇప్పుడు 15 అనేది మనకి 1తో డివిజబుల్ అవుతుంది, 81తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 15 అనేది 3తో డివిజబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 81 కూడా 3తో డివిజబుల్ అవుతుంది. సో ఈ రెండు 1తో అవుతున్నాయి, 3తో అవుతున్నాయి. ఓకే, ఇంకా నెక్స్ట్ మరి 15తో దీన్ని డివిజబుల్ చేస్తామా, ఇది 15 1లో పోతుంది కానీ ఇది పోతుందా, పోవట్లే కదా. సో కాబట్టి 1, 3 అనే టూ నెంబర్స్ మాత్రమే వచ్చాయి మనకి. ఓకే, రిమైనింగ్ ఇంకేం పోయేటట్లేదు. సో కాబట్టి అందులో గ్రేటెస్ట్ ఏంటమ్మా మరి మనకి 3. ఆర్ యూ క్లియర్? రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటండి 100, 5 అని తీసుకోండి. 100, 5 అని తీసుకుంటే ఇక్కడ మనకు ఉన్నదే 5 నెంబర్. ఇట్లా పోతే 1తో పోవాలి లేదా 5తో పోవాలి. 1తో డివిజబుల్ అవుతాయి ఈ రెండు, కానీ 5తో కూడా డివిజబుల్ అవుతాయి కదా. అంతకంటే మించి అయితే ఇక్కడ ఏ నెంబర్ లేదు కదా. సో కాబట్టి డిఫాల్ట్గా మనం 5 అని చెప్పేసి తీసుకుంటాం. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 17, 25. ఇది సింపుల్ అండి. ఇది వచ్చేసి మనకి ప్రైమ్ నెంబరు, ఇది వచ్చేసి మనకి ఇంటీజర్, మొత్తం ఇంటీజర్ నెంబర్సే. కాకపోతే ఇది మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది కదా, ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది కదా. సో ఈ ప్రైమ్ నెంబర్ అనేది 1తో డివిజబుల్ అవుతుంది, ఇట్ సెల్ఫ్ అవుతుంది. కానీ 17 టేబుల్తో ఇది పోదు కదా. సో కాబట్టి రెండింటి కామన్గా డివిజ్ అయితే ఏంటిది 1 మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి 0, 44. ఓకే సార్, మరి 0 అనేది దేంతో డివిజబుల్ కాదు కదా. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ 0 వచ్చినప్పుడు దీన్ని లీవ్ చేసేసి ఇది మాత్రమే చూడాలి. దేంతో పోతుంది అది, 1తో పోతుంది, 11తో పోతుంది, 44తో పోతుంది, 2తో పోతుంది, 4తో కూడా పోతుంది. లాస్ట్ నెంబర్ ఏంటంటే 44తో కూడా పోతుంది. సో కాబట్టి ఏంటంటే ఇది 44. ఇక్కడ ఏదైతే ఇలా 0, 44 కానీ, 0, 22 కానీ, 0, 25 కానీ ఇలా ఇచ్చినప్పుడు
ఇది ఏదైతే నెంబర్ ఉంటుందో అదే డివిజబుల్ డివైజర్. అరే క్లియర్? రైట్. నెక్స్ట్ ఇంకొకటి, టూ నెగిటివ్ టర్మ్స్ ఉన్నాయనుకోండి. ఫర్ సపోజ్ సార్ మరి ఇది ఇక్కడ మనకి -6 -15 వచ్చాడు, దేంతో డివిజబుల్ అవుతుంది? అది 3తో డివిజబుల్ అవుతుంది సార్. -3తో కూడా అవుతుంది, మీ ఇష్టం. ప్లస్ ఆర్ -3 అని తీసుకోవచ్చు, లేదు అంటే అదర్వైజ్ 3తో అనేది కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి, -17 -289. ఇది ఎంత ఉంటుంది? 17 ones 17 17s. అంటే 1తో డివిజబుల్ అవుతాయి ఇది, ఈ రెండు మళ్ళీ 17తో డివిజబుల్ అవుతాయి. ఆ రెండు గ్రేటెస్ట్ ఏంటండి? 17. అర్థమైందా అండి? ఇది గ్రేటెస్ట్ కామన్ డివైజర్స్ అని కింద మనం తీసుకుంటాం. వీటన్నిటిని కూడా ఇలా పేర్గా ఉండేటి అన్ని. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, దీన్ని గ్రేటర్ దెన్ కంటే ఎక్కువ ఉన్నాయి, ఇక ఇవన్నీ మీరు ఇలా ఆలోచించద్దు. ఏమంటే అక్కడ మనకు డివిజిబుల్ ఏవవుతున్నాయి, ఏమేమి డివిజిబుల్ అవుతున్నాయి, వాటిలో పెద్దది ఏది ఉంది అది మాత్రం తీసుకోండి, సింపుల్గా వచ్చేస్తుంది. ఓకేనా అండి? రైట్. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటండి, ద ఇంటీజర్స్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ రిలేటివ్లీ ప్రైమ్ ఇఫ్ ఏ అండ్ బి హ్యావ్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్స్ ఏ కామా బి ఈక్వల్ టు 1. ఇలా వచ్చేది ఏంటిది, ఈక్వల్ టు 1 అంటే 1తో మాత్రమే డివిజిబుల్ అయ్యేవన్నీ అవన్నీ కూడా ఏమంటాం మనం వాటిని, రిలేటివ్ ప్రైమ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 25, 42 అని తీసుకుందాం అనుకుందాం. 25 5తో పోతుందిగా, ఇది పోతుందా? ఇది పోవట్లేగా. నెక్స్ట్ ఇది ఈవెన్ నెంబర్ 2తో పోతుందిగా, ఇది పోతుందా? పోవట్లేగా. రెండింటి కామన్ ఏంటండి? 1. ఓకే, ఇలాంటి వాటిని మనం ఏమంటాం మనం, రిలేటివ్ ప్రైమ్ అని అంటాం. 25 and 42 ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ అని అంటాం. డౌట్ ఏమైనా ఉందా అండి? ఓకే ఓకే. నెక్స్ట్ డెఫినేషన్ చూడండి అమ్మా, లెట్ a1 a2 so on an be ఇంటీజర్స్ దట్ ఆర్ నాట్ ఆల్ 0, ద జీసీడీ ఆఫ్ దీస్ ఇంటీజర్స్ ఈజ్ ద లార్జెస్ట్ ఇంటీజర్ విచ్ ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద ఇంటీజర్స్ ఇన్ ద సెట్. ద జీసీడీ ఆఫ్ a1 a2 so on an ఈజ్ డినోటెడ్ బై a1 a2 so on an. సో ఇలాంటివి వచ్చినప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది సార్. దీనికి ఎలా మనం గుర్తుపట్టాలి, ఏ విధంగా చేయాలంటే, వచ్చిన ఎగ్జాంపుల్ చూడండి అమ్మా మీకు. రైట్. ఫర్ సపోజ్ 12, 18, 30 అంటే ఇంతకుముందు 2 నెంబర్స్ తీసుకొని చేస్తాం, ఇప్పుడు n నెంబర్స్ చూడండి అన్నమాట. ఓకే, ఈ 3 నెంబర్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ n నెంబర్స్ అంటే n ఈక్వల్ 3 అనుకుంటే 3 నెంబర్స్ తీసుకుందాం. ఇప్పుడు ఈ 3 నెంబర్స్ దేంతో డివిజబుల్ అవుతాయి మనకి? 3తో డివిజబుల్ అవుతాయి. ఓకే, 2తో డివిజబుల్ అవుతాయి. నెక్స్ట్ 1తో డివిజబుల్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ 6తో కూడా డివిజబుల్ అవుతాయి. అంతే కదా, ఎంతకంటే ఎక్కువ వేరే కావు, ఇక్కడ కావడానికి ఛాన్సెస్ 1 2 3 6. ఓకే, సో కాబట్టి ఎంత అండి, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ 6. నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి, 10, 15, 25 1, 5 అంతే ఇక. సో కాబట్టి ఎంత వస్తుంది ఇక్కడ మనకి? 5. ఓకే, దీంట్లో మీకు ఏం డౌట్ ఉందండి, కామన్ పెట్టండి అమ్మా. సి ఇక నెక్స్ట్ మనం ఇంకోటి చూడండి అమ్మా, లెమ్మ ఇఫ్ a1 a2 so on an ఆర్ ఇంటీజర్స్ దట్ ఆర్ నాట్ ఆల్ జీరోస్ దెన్ a1 a2 so on an - 1 an ఈక్వల్ టు a1 a2 so on ఇన్ బ్రాకెట్స్ an - 1 an. అంటే మనకి ఫస్ట్ మనకు n నెంబర్స్ ఇస్తే అందులో 2 నెంబర్స్ తీసుకొని వాటిని డివిజిబుల్ ఏదవుతుందో చూసి మళ్ళీ ఇంకో నెంబర్ ఉంటాయి కదా, మళ్ళీ ఆ రెండింటిని తీసుకుని అవి డివిజిబుల్ ఏమవుతుందో చూసి ఇలా చెక్ చేసుకుంటూ లాస్ట్కు 2 డిజిట్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకే, అంటే మనకి n నెంబర్స్ ఇవ్వకపోవచ్చు, ఏవైనా 3 కానీ 4 కానీ నెంబర్స్ ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్. ద జీసీడీ ఆఫ్ 3 ఇంటీజర్స్ మీద చూద్దాం. 3 ఇంటీజర్స్ 105, 140, 350. ఇది మీకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేదా మీరు ఏదైనా ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి చాలా యూజ్ అవుతాయండి. సో ఇది మీకు సబ్జెక్ట్ పరంగా కావచ్చు, లేదు అని అంటే మీరు క్యాంపస్ సెలెక్షన్స్లో ఎక్కడైనా సెలెక్ట్ అయినప్పుడు కానీ ఇంటర్వ్యూస్లలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఈజీగా యూజ్ అవుతుంది. సో మంచిగా గుర్తుపెట్టుకున్నామా?
that implies what is that? See lemma you get in lemma 105, 140, 350. So it is a1, a2, a3. So mana e rendu itni bracket lo isukunnam 105 comma 140 comma 350 and an minus 1 an log ikkada chudandi right deen chesthe 105 ee rendu ekkada pothe 7 table lo pothe ante manaki 70 table lo ellipothundi okay right 1 70 so 70 anedi greatest number malli ee rendu ekkada vasthe manaki 7 టేబుల్లో వస్తాయంటే ఇక్కడ రాదు ఇక్కడ మనకి ఎంత వస్తుంది 7735 ఓకే 7 టేబుల్లో వస్తేస్తే ఇది కూడా వస్తుంది కానీ ఇంకెక్కడ వస్తుంది మనకి 35 కూడా వస్తుంది చూడండి అంతే కదా సో కాబట్టి దట్ ఈక్వల్ టు 35 ఓకే రైట్ నెక్స్ట్ డెఫినేషన్ అండి ద ఇంటీజర్స్ ఏ వన్ ఏ టు సో అని ఏఎన్ ఆర్ మ్యూచువల్లీ రిలేటివ్ ప్రైమ్ ఇఫ్ ఏ వన్ కామా ఏ టు సో అని ఏఎన్ ఈక్వల్ టు 1 దీస్ ఇంటీజర్స్ ఆర్ కాల్డ్ పేర్ వైజ్ రిలేటివ్లీ ప్రైమ్ ఇంతకుముందు ప్రాబ్లంలో మనం ఏం చేసాం ఇంతకుముందు లెమ్మా తీసుకున్నప్పుడు దాని దగ్గర ఎగ్జాంపుల్స్లో ఒక 3 నెంబర్స్ తీసుకుని ఫస్ట్ 2 పేర్స్ తీసుకున్నాం అంతే కదండి ఆ 2 పేర్స్ తీసుకున్నాక ఏమైంది మరి మనకి ఏదన్నా మళ్ళీ ఆ 2 పేర్స్కి వచ్చిన దాంతో ఇంకో నెంబర్తో మనం ఏం చేసాం ఇంతకుముందు 35 అని వచ్చేసింది అంతే కదా సో కానీ ఇక్కడ మాత్రం ఎలా ఉంటుందంటే మనం ఏదైనా పేరు తీసుకొని ఆ డివిజిబుల్ అయ్యి ఇంకో నెంబర్ ఏదన్నా ఉంటే మొత్తానికి అన్ని 2 2 2 2 అన్ని తీసుకుని తీసుకుంటూ వచ్చేసి లాస్ట్కు 2 మిగిలితే వాటి వచ్చే ఆన్సర్ ఎంత రావాలి మనకి 1 రావాలి ఇలాంటివి వచ్చేదాన్ని ఏమంటాం మనం ఏమంటామండి దాన్ని పేర్ వైజ్ రిలేటివ్ ప్రైమ్ ఇఫ్ ఫర్ ఈచ్ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ ఏ అండ్ ఏజే ఫ్రమ్ ద సెట్ ఏఐ కామ ఏజే ఈక్వల్ టు 1 మీకు డెఫినేషన్ అర్థం కాకపోతే నేను ఇప్పుడు చెప్తే ఎగ్జాంపుల్ క్లియర్గా చూడండి ఓకే రైట్ రైట్ ఎగ్జాంపుల్ ఏంటండి 15, 21, 35 ఇప్పుడు దీంట్లో మనం 15, 21, 35 అనేది దీన్ని మ్యూచువల్లీ రిలేటివ్ ప్రైమ్ అని చెప్పేసి మనం తీసుకుందాం ఓకే ఇప్పుడు మ్యూచువల్లీ రిలేటివ్ అని చెప్పేసి మనం తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుంది ఇది ఏ నెంబర్తో పోతుంది మనకి 7 నెంబర్తో పోతుంది అంటే 15, 7 మ్యూచువల్లీ రిలేటివ్ ప్రైమ్ అని ఉందిగా సో ఇప్పుడు ఇది మ్యూచువల్లీ రిలేటివ్ ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి 7 టేబుల్తోటి 15 పోదు ఈ 15 తోటి 7 టేబుల్ 7 పోదు సో కాబట్టి రెండు ఎలా పోతాయి మనకి ఓన్లీ 1 తోటి మాత్రమే పోతాయి ఇలా వచ్చిందని అంటాం మనం పేర్ వైజ్ రిలేటివ్ ప్రైమ్ అని అంటాం ఇలా వచ్చిందని ఏమంటామండి పేర్ వైజ్ రిలేటివ్ ప్రైమ్ అని అంటాం మరి సార్ ఒకవేళ నెంబరు ఇలా చేసుకుంటే వెళ్తే ఇంతకుముందు మనం లెమ్మా తీసుకున్నాం కదా సార్ మరి దాన్ని ఏమంటామంటే నాట్ పేర్ వైజ్ రిలేటివ్ ప్రైమ్ అని అంటాం అదొకసారి అవి కూడా ఎగ్జాంపుల్స్ చూద్దాం చిన్నగా ఏంటండి ఎగ్జాంపుల్స్ 15, 21 అని ఉంది 15, 21 ఇప్పుడు ఇది దేనితో పోతుంది మనకి 1తో పోతుంది 3తో పోతుంది అంతే కదా మరి ఇది 3 వచ్చింది ఇక్కడ అంతే అంటే ఇదేంటిది పేర్ వైజ్ నాట్ పేర్ వైజ్ రిలేటివ్ ప్రైమ్ అని చెప్పేసి తీసుకుంటాం ఇంకొకటి తీసుకోండి ఎగ్జాంపుల్ 15, 35 అని ఎక్కడ వస్తుంది ఇది 5 వస్తుంది ఇంకొకటి తీసుకుని 21, 35 ఇక్కడే మనం ఇంతకుముందు తీసుకున్నాం 7 వచ్చింది ఇవన్నీ ఏంటి అండి దే ఆర్ నాట్ పేర్ వైజ్ రిలేటివ్లీ ప్రైమ్ ఓకే దీంట్లో మీకు ఏం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ